టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇండియా చైనా రిలేషన్స్ బ్రీఫ్లీ. ఒక పక్క భారత చైనా బోర్డర్లో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి, టెన్షన్ వాతావరణం నెలకొంది. కరోనా కష్టకాలంలో ప్రజల ఆరోగ్య రక్షణపై దృష్టి పెట్టకుండా చైనా ఎందుకు భారతదేశంతో యుద్ధానికి సిద్ధమవుతుంది అన్నది ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న. ఇక దానికి ఎవరిక వారు వారి కారణాలను విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలు కరోనా బారిన పడకడానికి చైనా కారణమని అన్ని దేశాలు దుమ్మెత్తిపోశాయి. ఇక అపవాదు నుంచి అన్ని దేశాల దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగా చైనా యుద్ధానికి సై అంటుంది అన్న భావన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు ఇండియాకు శత్రువు పాకిస్తాన్తో మాత్రమే ఉండేది. ఇక పాకిస్తాన్ మాత్రమే ఇంతియం బోర్డర్లో కవింపు చర్యలకు పాల్పడుతూ ఉండేది. ఇక తాజాగా కరోనా కష్టకాలంలో కూడా పాక్ ఆర్మీతో పాటుగా ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడే విధంగా చేస్తూ కాశ్మీర్లో అలజడులు సృష్టించే ప్రయత్నం చేసిన ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇక ఇప్పుడు కరోనాతో పాటు పోరాటం సాగిస్తున్న వేళ ఊహించిన విధంగా ఇప్పుడు శత్రువుల లిస్టులో చైనా కూడా చేరిపోయింది. లడఖ్ సిక్కిం బోర్డర్లో చైనా ఆర్మీ మోహరించి కవింపు చర్యలకి పాల్పడుతూ ఉంది. ఇప్పటికే చైనా ఇండియాపై పాకిస్తాన్ను వారి దేశంలో ఉన్న ఉగ్రవాదులను సహాయాన్ని అందించి ఇండియాలోని కాశ్మీర్ సరిహద్దులు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతం నుండి కాశ్మీర్పై చొరబాట్ల దాడులను జరుపుతూనే ఉన్నాయి. అంతేకాక ఇండియా నేపాల్ సరిహద్దులు ప్రాంతమైన డోక్లాంలో రోడ్ల నిర్మాణం జరిపి ఇండియాను కవ్విస్తూనే ఉంది. అదేవిధంగా ఇండియాలోని బ్రహ్మపుత్ర నదిపై భాగాన విద్యుచ్చక్తి ప్రాజెక్టులను నిర్మించి ఆ నదికి నీరు రాకుండా చేస్తుంది. భారతదేశ ప్రయోజనాలను హరించే విధంగా చైనా పనిచేస్తూ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఇండియా రక్షణ మంత్రి కానీ మంత్రులు కానీ సందర్శించడాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ అంత దట్టమైన అడవులు పర్వతాలతో నిండి ఉంది. విలువైన ఖనిజ సంపదకు నిలవై ఉంది. దానిపై చైనా కన్నేసి అరుణాచల్ ప్రదేశ్ మాదేనని అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉంది. చైనా ఇప్పటికీ తన దేశం మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్ను చూపిస్తూనే ఉంది. ఇండియాలో ముంబైలో దాడులు జరిగినటువంటి ఉగ్రవాద దాడులు జరిపిన లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్ నేతృత్వం వహించగా హఫీజ్ సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించమని భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని కోరగా ఆ ప్రతిపాదనను చైనా వీటో చేసింది. అంటే చైనా వ్యతిరేకించింది. మిగిలిన 4 కంట్రీసు మనకు సపోర్ట్గా నిలిచాయి. కానీ భారత్ భద్రతా మండలిని పదే పదే సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించమని ప్రతిపాదనలు పెట్టగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు మద్దతునియ్యగా చైనా తిరస్కరిస్తూ వచ్చింది. చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా శ్రద్ధ చూపించడంతో లష్కరే తోయిబా టెర్రరిస్ట్ నేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంపై చైనా అంగీకరించింది. ఎటు చూసినా చైనా ఇండియా ప్రయోజనాలకు ఆటంకం సృష్టిస్తూనే ఉంది. అంతేకాక ఇండియా రక్షణ శాఖ ఏదైనా కొత్త మిసైల్ని ప్రయోగించితే అదే రీతిలో పాకిస్తాన్కు సహాయం చేస్తూ ఉంది. బాలిస్టిక్ మిసైల్కు చైనా సహాయం అందించింది. చివరకు అమెరికా ఏకైక అగ్రరాజ్యము హెచ్చరికలను కానీ వాణిజ్య సుంకపు పెంపును కానీ లెక్క చేయకుండా ఉత్తర కొరియా న్యూక్లియర్ బాంబుల పరీక్షలకు తోడ్పడుతూ పరోక్షంగా ఆ దేశానికి సహాయ సహకారాలను అందిస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ మధ్య 2 సమావేశాలు జరిగి అణు ఆయుధాల తగ్గింపు ఒప్పందం చేసుకున్నాయి. కానీ చైనా రష్యా అండతో ఉత్తర కొరియా రెచ్చిపోయి అణ్వాయుధాల పరీక్షలు జరిపి అమెరికానే భయపడుతూ ఉంది. భారత్ అమెరికా న్యూక్లియర్ ఒప్పందం దృష్ట్యా అమెరికా భారత్కు సహాయం అందిస్తూ ఉంది. భారత్ తన సరిహద్దు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను 370 ఆర్టికల్ అండ్ 35A ఆర్టికల్ను రద్దు చేసింది. అందుకు రాజ్యాంగ సవరణ తెచ్చి తన అంతర్గత సమస్యగా భారత్ ప్రకటించింది. కానీ పాకిస్తాన్కు సహాయపడే దృష్టితో చైనా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జమ్మూ కాశ్మీర్ హోదాను తగ్గించి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడము, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని సరిహద్దుల్లో కంచెను తొలగించడము భారత పాకిస్తాన్పై దాడులు జరుపుతుందని
చెప్పి భద్రతా మండలిలో రహదారుల మూసివేత సమావేశం పెట్టింది చైనా. అది జూన్ 15 అర్ధరాత్రి తూర్పు లడాక్లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో ఇరు దేశ సైనికుల మధ్య తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణనష్టం సంభవించింది. ముఖాముఖి పోరాటంలో రాళ్ళు ఇనుపరాడ్లతో చైనా సైనికులు భారతీయ సైనికులపై దాడి చేశారని భారతీయ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘర్షణ కారణంగా 20 మంది భారతీయ సైనికులు అమరులైనట్లుగా జూన్ 16న భారత ఆర్మీ ప్రకటించింది. ఘటనాస్థలి నుంచి రెండు దేశాల సైనికులు వెనక్కు వెళ్లారని పేర్కొంది. చైనాకి చెందినటువంటి 43 మంది సైనికులు భారత సైనికుల దాడిలో చనిపోయి ఉండవచ్చని సమాచారం. కానీ ఇంతవరకు చైనా ఈ సమాచారాన్ని వెల్లడించలేదు. 45 సంవత్సరాల తర్వాత రెండు దేశాలు పరస్పర దాడుల్లో భారతీయ సైనికులు చనిపోయిన ఘటన 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్లోని తులాంగ్ లా ప్రాంతంలో 1975లో చైనా జరిపిన ఆకస్మిక దాడిలో 4 భారత జవాన్లు అసువులు బాసారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి భారత్ చైనా సరిహద్దుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? సో ఇటువంటి సరిహద్దులు మనకున్నాయి. భారత్ చైనా సరిహద్దుల్ని 3 సెక్టార్ల కింద మనం విభజించవచ్చు. వీటిలో పశ్చిమ సెక్టార్ ఇప్పుడు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూ చొరబాట్లకు కేంద్ర బిందువుగా ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతం లడాక్ సరిహద్దుల్లో వాస్తవాదైన రేఖ వెంబడి 1597 కిలోమీటర్ల ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్ అంటాము. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో 545 కిలోమీటర్ల పొడవున మధ్య సెక్టార్ ఉంది. తూర్పు సెక్టార్లో 1346 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులుగా ఈ సెక్టార్ అనేది ఉంది. సంఘటన ఎలా జరిగింది? ఇందులో మరణించిన ముఖ్య వ్యక్తి ఎవరు? గాల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాలు కొంతకాలంగా కవింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాయి. భారత భూభాగంలోని చిచ్చుకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. చైనా బలగాలు ఏర్పాటు చేసిన శిబిరాలను తొలగించవలసిందిగా భారత అధికారులు సూచించగా తొలగించినట్లే తొలగించి దొంగదెబ్బ తీశారు డ్రాగన్ వీరులు. ఉన్నట్టుండి జూన్ 14న అకస్మాత్తుగా మళ్లీ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కల్నల్ సంతోష్ బాబు, ఈయన 16వ రెగ్యుమెంట్ చెందిన వ్యక్తి, ఈయన నేతృత్వంలోని భారత బృందం ఆ శిబిరాలను తొలగించడానికి వెళ్ళింది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికులు పిడిగుద్దులు వర్షం కురిపించుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు సైనికులు గాయపడ్డారు. చైనా బలగాలతో పోరాడుతూ కల్నల్ సురేష్ బాబు తీవ్రంగా గాయపడినప్పటికీ అక్కడే ఉండి గాయపడిన సైనికులను వెనక్కి పంపించి అదనపు బలగాలను అక్కడకు రప్పించారు. 45 నిమిషాల తర్వాత 300 మంది పైగా చైనా జవాన్లు పదునైన మారణాయుధాలతో భారత జవాన్లపైకి తెగబడ్డారు. భారత జవాన్లు 100 మంది లోపే ఉన్నారు, కానీ వెన్ను చూపలేదు. భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలకు చైనా సైన్యం కంగు తిన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. తమకు స్ఫూర్తిగా ఉండి పోరాడుతున్న కల్నల్ సంతోష్ బాబుపై చైనా బలగాలు ఒక రాయితో దాడి చేశాయి. తలకు బలమైన గాయం కావడంతో ఆయన గాల్వాన్ నదిలో పడిపోయారు. ఇది ఈ యుద్ధ సన్నివేశం అనేది 15,000 మీటర్ల ఎత్తులో జరిగినటువంటిది. చైనా బలగాలు తమ కల్నల్పై దొంగదాడి చేయడంతో భారత జవాన్లు రెచ్చిపోయారు. ప్రత్యర్థి చేతిలో మారణాయుధాలు ఉన్నా లెక్క చేయకుండా ఎదురు దాడికి దిగబడ్డారు. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైనట్లు భారత్ ప్రకటించగా చైనా ఏం జరిగింది మాత్రం డ్రాగన్ ఇంతవరకు వెల్లడించలేదు. చైనా వైపు వస్తున్నటువంటి అంబులెన్స్, హెలికాప్టర్స్, చైనీయులు సంభాషణ ఆధారంగా 40 మంది కంటే ఎక్కువ మంది జవాన్లు మరణించినట్లుగా అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. భారత్ జవాన్ల చేతిలో ఎదురైనటువంటి పరాభవాన్ని బీజింగ్ అవమానంగా భావించినట్లుగా
అంతర్జాతీయ మీడియా కథనాల్లో తెలుస్తోంది. గాల్వాన్ ఘటనలో అమరులైన భారత జవాన్లకు ప్రభుత్వ లంచనాలతో ఊరేగింపులు అంత్యక్రియలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు చైనాలో సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో చైనా అధికారులు మాత్రం మరణించిన తమ సైనికుల సమాచారం గురించి చెప్పకపోవడంతో చైనీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ భారత్ చైనాలు యుద్ధమే చేస్తే న్యూక్లియర్ క్షిపణులు రెండింతలు పెరిగి మారణ హోమానికి దారితీస్తాయి. కనుక ఇండియా చైనాలు సంయమనం పాటించి సరిహద్దు ఉల్లంఘనలను పాల్పడకుండా శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫైనల్లీ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.